నమస్తే. జే జనతా వార్తలకు స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన లావణ్య శ్రీనివాసరెడ్డి గ్రామంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పటంచెరు ఎమ్మెల్యే మైపాలరెడ్డి సత్యమణి యాదమ్మ పాల్గొని ప్రసంగించారు. గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు వెంకటేశం గౌడ్, జడ్పీటీసీ ప్రభాకర్, నాయకులు చంద్రారెడ్డి, సర్పంచులు కదీర్, ఆంజనేయులు, వెంకటయ్య, సుశాంతి తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీస్ వీళ్ళు వార్డు మెంబర్లు వీళ్ళందరికీ కూడా నా తరపు మన చంద్రారెడ్డి తాతకి మన ఉదయకందుకు మీరు జిన్నారం మండలి అంటే మాకు కూడా చాలా అభిమానం ఉంది. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా ముందు ఎలక్షన్లప్పుడు కూడా చాలా మెజార్టీ తెచ్చారు మన జిన్నారం మండలి. ముందు మూడు మండళ్ళే ఉండే, మనకి ఇప్పుడు 5 మండళ్ళు అయినాయి. ఇప్పుడు కూడా మనకు జిల్లా మండలి నుండి చాలా మెజార్టీ, ప్రతి ఊరు ఊరికి మా యొక్క ధన్యవాదాలు అని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నా నేను. మీరు ఇక్కడ జిల్లా మండలి అంటే మేము ఆశామాషగా కాదు, మేము కూడా ఇక్కడ చాలా పేరు తెచ్చుకోవాలని కూడా ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన పనులన్నీ కూడా చేయాలని మా కూడా కోరుకుంది, మా సారు కూడా కోరుకుంది, కంపల్సరీ నెరవేరుస్తామని చెప్పి మీ అందరికీ ఓటరాకుండా అందరినీ చెప్తున్న పేరు పేరున్న మీకు కంపల్సరీ ఈ పనులన్నీ 5 వరకు పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నా. మీ అందరికి మళ్ళొకసారి ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీకి వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు. నేను జిల్లాలలోనే ఉంటానని మాట ఇచ్చాను, తప్పకుండా అలాగే ఉంటాను. జై తెలంగాణ. మనం లభించడానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న ప్రముఖులు, పుర ప్రముఖులు, గౌరవనీయులైనటువంటి మన పూజ మైపాల్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే గారి సతీమణి అయిన యాదత్వ గారికి, మరియు వేదికను అలంకరించిన కొత్త సర్పంచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మరి మా లావణ్య శ్రీనివాసరెడ్డి గారు ప్రమాద సూత్రం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలోనే సుమారు 4 నుంచి 5 కోట్ల సమస్యలు, ప్రతి వార్డులు 12 వార్డులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా గ్రామ పెద్దలందరి సమస్యల్లో మరి మా వార్డు మెంబర్లందరూ కూర్చొని ప్రతి వార్డులో జిన్నారంలో చిన్న రోడ్డు కానీ చిన్న మోరి కానీ వదలకుండా అందరం కూడా సర్వే చేసి సుమారు 100 సర్వే చేసి గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది. మరి మా పెద్దలు వెంకటేశం గారు వెంకటేశం గారు ఇప్పుడే మరి మా అక్క గారికి ఆ లీస్ ఇవ్వడం జరిగింది. అక్క మరి మీరు మా వెంకటేశ్ ఇచ్చినట్టుగా ఆ లీస్ మాకు ఇచ్చినట్టయితే మా జిన్నారం గ్రామంలో 2 ఎంపీటీసీలు కూడా బ్రహ్మాండమైన మేడతో గెలిపించి మీకు ఇస్తామని మాటిస్తున్నాం. అక్క అదేవిధంగా మరి ఈ రోజు నేను గెలవడానికి కారణమైనటువంటి మనకు అప్పుడు మరి అన్నగారు రావడం జరిగింది. అన్నగారు ఒక మాట చెప్పింది, మనం అందరం కూడా కొన్ని కోరికలు వస్తే 1 కోటి రూపాయలు కావాలే మా గ్రామానికి అంటే 1 కోటి రూపాయలు కాదు 2 కోట్లు ఇస్తారని మనకు 1000 బలమిచ్చిండు మైపాలన్న. అట్లాగే మనం ఫంక్షన్ హాల్ కలుగుతున్నా ఫంక్షన్ హాల్ కోసం చెప్పిండు, స్కూల్ బిల్డింగ్ కోసం చెప్పిండు, ఎన్నో కార్యక్రమాల కోసం చెప్పిండు మైపాలన్న. అవన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఏదుంచి లావణ్య శ్రీనివాసరెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. మనందరికీ తెలుసు కేసీఆర్ ప్రభుత్వం, ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి